పయనమయ్యారు. రేపు హస్తినలో జరగనున్న ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశానికి బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు సహా మిగతా వారంతా హాజరు కానున్నారు. వీరంతా మరికొద్ది గంటల్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా పలువురు నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. రైట్, ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశానికి తెలంగాణలో నిలిచిన కొత్త ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి పయనమయ్యారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి తెలంగాణ బీజేపీ ఎంపీలంతా కూడా ఢిల్లీకి వెళ్తున్నారు ఒక్కొక్కరుగా. నిజానికి ఈ ఎన్నికల్లో, తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ 8 స్థానాలను తెలంగాణ ప్రాంతం నుంచి దక్కించుకుంది 17 స్థానాలకు గాను. దీంతో బీజేపీలో కొంత నయ జోష్ కనిపిస్తుంది. ఎంపీలంతా కూడా ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ హైకమాండ్ నుంచి కబురు రావడంతో వాళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్తారు. రేపు ఢిల్లీ వేదికగా ఎన్డీఏ ఎంపీల సమావేశం. బీజేపీ సింగిల్గా దేశవ్యాప్తంగా 240 మంది ఎంపీని గెలుచుకుంది. కూటమితో కలిపి ఎన్డీఏ కూటమి మొత్తంగా 294 మంది, వాళ్ళకి బలం ఉంది. సో బీజేపీ నుంచి, బీజేపీ టికెట్ మీద గెలిచిన, తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన 8 ఎంపీలు కూడా, బండి సంజయ్ కావచ్చు, డీకే అరుణ, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ లాంటి నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఢిల్లీ వెళ్తారు. కాసేపట్లోనే వీళ్ళంతా కూడా ఢిల్లీ బయలుదేరుతున్నారు. రేపు వీళ్ళంతా కూడా ఎన్డీఏ నాయకులు, ఏదైతే బీజేపీ పార్లమెంట్ పార్టీ నాయకుడిని, నాయకుడిగా నరేంద్ర మోడీని ఎన్నుకోబోతున్నారు. వాళ్ళంతా కూడా ఒక ఉమ్మడి సమావేశం అయ్యి నరేంద్ర మోడీని వీళ్ళంతా కూడా నాయకుడిగా ఎన్నుకోబోతున్నారు. 2019 తెలంగాణ ప్రాంతంలో బీజేపీ 4 ఎంపీలను గెలుచుకుంది. ఈసారి 8 ఎంపీలను గెలుచుకున్న నేపథ్యంలో కొంత బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తుంది. ఇక ఈ ఎంపీలంతా కూడా అటు ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి రెండోసారి ఎంపీలుగా గెలిస్తే వరుసగా, అదేవిధంగా డీకే అరుణ లాంటి సీనియర్ నాయకురాలు, డీకే అరుణ, ఈటెల రాజేందర్ లాంటి సీనియర్లంతా కూడా మొదటిసారి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. డీకే అరుణ, ఈటెల రాజేందర్ మొదటిసారి వాళ్ళు ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టబోతుంది. ఇక మరొక సీనియర్ నాయకుడు రఘునందన్ రావు కూడా మొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నారు పార్లమెంట్కి. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి 2004 అనే బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఒకసారి పనిచేసిన అనుభవం ఉంది. రెండోసారి కొండా విశ్వేశ్వరరెడ్డి మళ్ళీ చేవెళ్ళ నుంచి గెలిచారు. ఇక ఆయనతో పాటుగా నగేష్, ఎవరైతే ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు, ఆయన కూడా 2014 బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన కూడా రెండోసారి పార్లమెంట్కి వెళ్ళబోతున్న నేపథ్యంలో మొత్తం 8 ఎంపీలంతా కూడా రేపు ఢిల్లీ వెళ్తారు. ఇక ఢిల్లీ హైకమాండ్తో కూడా, ఢిల్లీ అగ్రనాయకత్వంతో కూడా వీళ్ళు ఒక సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుంచి 8 ఎంపీలకు గాను కనీసం 3 మంత్రి పదవులు, కనీసం ఒక కేబినెట్తో పాటు 2 ఎంఓఎస్లు వచ్చే అవకాశం ఉందన్న చర్చ బీజేపీలో చాలా బలంగా జరుగుతుంది. కిషన్ రెడ్డి ప్రస్తుతం నిన్న ఉన్నటి వరకు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, 17వ పార్లమెంట్ సంబంధించి 3 కేబినెట్లో. ఇక కిషన్ రెడ్డితో పాటు డీకే అరుణ, బండి సంజయ్, అదేవిధంగా ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నాయకులంతా కూడా, ధర్మపురి అరవింద్ కూడా నిజామాబాద్ ఎంపీగా రెండోసారి గెలిచారు. ఆయన కూడా కేంద్ర మంత్రి రేసులో ఉండే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా కేంద్ర మంత్రి రేసులో ఉన్న నేపథ్యంలో ఎవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయన్న ఆలోచన కూడా, ఒక చర్చ బీజేపీలో జరుగుతుంది. ఒక అంటే కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాలతో పాటు ప్రాంతీయ సమీకరణాలు కూడా ఖచ్చితంగా బేరీజ్ వేసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు, తమకు మంత్రి పదవు దక్కింది అన్న ఈక్వేషన్స్ కూడా లెక్కలు వేసుకునే పనిలో ఉన్నారు. ఇక మరొక అంటే ఒకరిద్దరు అంటే గెలిచిన 8 మంది కూడా, బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలకు ఏదో ఒక అనుభవం ఉంది. మొదటిసారి డీకే అన్న లాంటి వాళ్ళు మొదటిసారి గెలిచినప్పుడు కూడా, ఈటెల రాజేందర్ వాళ్ళు లాంటి వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం బీజేపీ ఉపాధ్యక్షులు కూడా పనిచేస్తారాము. సో మొత్తానికైతే కాసేపట్లోనే ఒక్కొక్కరుగా బీజేపీ ఎంపీలంతా కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి సీనియర్ నాయకులు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పరిస్థితి. ఓకే, రైట్, థ్యాంక్ యూ నరేష్.